పల్లె వాతావరణం ప్రతిబింబించేలా సంక్రాంతి శోభ ఉట్టిపడేలా విశాఖ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నగరవాసులంతా సంక్రాంతి సంబరాలు ఏయూ గ్రౌండ్స్లో జరుపుకునేందుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసుకుని సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఒకసారి ఎంపీ గారిని మనం విజువల్స్లో చూడొచ్చు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టులో ఇప్పటికే ఆయన సంక్రాంతి మూవ్లోకి వెళ్ళిపోయినట్టుగా కనబడుతున్నారు ఎంపీ గారు. సార్, ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి? ముందుగా మీకు, ప్రేక్షకులందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ రాష్ట్రంలో సంక్రాంతి వాతావరణం నెలకొంది. దానికి సూచకగానే ఈరోజు మరి ఈ ఇక్కడ జరగబోయే కార్యక్రమాల గురించి మీ అందరితో వివరాలు పంచుకోవటం జరుగుతోంది. 12 జనవరి 12, 13, 14, 15 రోజుల పాటు మరి మన పల్లెల్లో మరి దశాబ్దాలుగా శతాబ్దాలుగా సంక్రాంతికి సంబంధించిన వేడుకలు ఏవైతే ఉన్నాయో, మనకు సంబంధించినటువంటి సంస్కృతి కళలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మరి విశాఖ కేంద్రంలో మరి ప్రజలందరికీ ఒకసారి పరిచయం చేయాలని, మరొకసారి ఆ తలపించేలా చిన్ననాటి కళలు లేదా గ్రామాల్లో జరిగే సంస్కృతి వారికి పట్టణంలో చూపించే విధంగా ఈ ఏర్పాట్లు చేయటం జరుగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో 2 లక్షల చదరపు అడుగుల స్పేస్లో మరి అనేక రకమైనటువంటి జానపద కళలు సంస్కృతులు మరి దానికి తగ్గట్లుగా వారికి కొన్ని సంక్రాంతిలో ధనుర్మాసంలో ఇచ్చేటువంటి ప్రసాదాలు ఇవన్నీ ఇస్తూ ఒక గొప్ప పండుగ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. పెద్ద వేదికపై అనేక మంది కళాకారులు ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు. కొంతమంది సినీ కళాకారులు, సినిమా గాయకులు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. పెద్ద సంఖ్యలో వారు కూడా వచ్చే అవకాశం ఉంది. వారు కూడా అనేక మంది కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇకపోతే రాజకీయ రంగ ప్రముఖులు, కొంతమంది కేంద్ర మంత్రులు, ఒకరిద్దరు ముఖ్యమంత్రులను కూడా నేను ఆహ్వానించడం జరిగింది. అలాగే అనేక మంది ఎంపీలు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించడం జరుగుతోంది. ఇందులో పార్టీలకు సంబంధం లేదు, అందరూ ఆహ్వానితులే. ఇది ఒక పండుగ, అందరినీ కలిసి అందరూ కూడా చక్కగా సంప్రదాయబద్ధంగా జరుపుకొని కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దీనిలోనే మహిళలకు ముగ్గు పోటీలు, ముగ్గులు అన్నవి సంక్రాంతికి ఆనవాయితీ. సో దానిలో మహిళల్ని గుర్తించి మంచి ముగ్గులు వేసిన వారికి ముగ్గుల మహారాణులుగా, ముగ్గుల రాణులుగా వారిని గుర్తించి వారికి బహుమతులు కూడా అందచేయాలని, పెద్ద స్థాయి పారితోషికం కూడా వారికి ఇవ్వాలని చెప్పి తలపెట్టడం జరిగింది. సాధారణంగా సంక్రాంతి సంబరాలంటే పల్లెటూళ్ళకు మాత్రమే పరిమితం అయ్యేవి, ఎక్కువగా అక్కడే జరుగుతుంటాయి. కానీ నగరంలో ఉన్నటువంటి ఇలాంటి ప్రైమ్ ఏరియాలో సంక్రాంతి సంబరాలు జరగడం, ఇంత ఎఫర్ట్ పెట్టడం ఇదే తొలిసారి కావచ్చు బహుశా. అసలు నగర వాసుల్ని రమ్మని ఏ విధంగా జీవీఎల్ విజ్ఞప్తి పంపిస్తారు, లేకపోతే వారందరికీ ఆహ్వానం పంపిస్తారంటే? సో ఇది మీరు అన్నట్టుగా అందరూ గ్రామాల బాట పట్టేటువంటి పండుగ. సో కాబట్టి ఇక్కడ గ్రామాలకు ఈసారి వెళ్ళలేని వారు, గ్రామాలకు వెళ్ళేవారు కూడా 15వ తారీఖు 14వ తారీఖు మాత్రమే వెళ్తారు. సో మొదటి 2-3 రోజులు ఇక్కడ ఉండి ఈ ఇక్కడ సంక్రాంతి పండుగను ఇక్కడే జరుపుకొని తర్వాత వెళ్ళి గ్రామంలో మళ్ళీ తమ పండుగ జరుపుకునే అవకాశం వారికి ఉంటుంది. వెళ్ళలేకపోయిన వారికి తమ గ్రామాన్ని విశాఖ నడిబొడ్డునే చూసుకొని ఆనందించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా అందరికీ, విశాఖ వాసులకి, ప్రాంతవాసులకి, ఈ రాష్ట్రంలోనే బహుశా సంక్రాంతి ఇంత పెద్ద వేడుక ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే తెలియదు. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిగా మెలగనుంది. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జానపద కళాకారులు, అలాగే తప్పిడుగుళ్ళు, వీళ్ళందరినీ కూడా, అంటే వాస్తవానికి సాంస్కృతిక కళలు కూడా ఉట్టిపడే విధంగా ఈ వేదికని సిద్ధం చేయబోతున్నారని తెలుస్తుంది. ఎలా ఉన్నాయారు? అనేక దాదాపుగా 15-20 రకాలైనటువంటి మరి తోడిపెద్దలు, తప్పిటగుళ్ళు, చిలక జోస్యం, ఇక అన్ని రకాలు చిన్న చిన్న విషయాలు, గ్రామాల్లో, కుగ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా మన ట్రైబల్ ఏరియాస్లో, అరకు ప్రాంతంలో జరిగేటువంటి డెమ్సా డాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హరిదాసులు, తప్పిటగుళ్ళు, దీని తర్వాత మీకు డప్పులు, అన్ని రకాల మరి విన్యాసాలు, అదే కాకుండా మహిళలకి మరి గోరంటాకు పెట్టేటువంటి కార్యక్రమం కూడా ప్లాన్ చేయటం జరిగింది. సో పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలు కూడా విచ్చేసి ఒకటి సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొని బహుమతులు, పారితోషికం గెలుచుకోవటమే కాకుండా చక్కగా మరి ఆ మెహందీ కూడా పెట్టించుకొని, గోరంటాకు పెట్టించుకొని వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. సో కాబట్టి ఇది ఒక రోజు మీరు పండుగలో విశాఖ వాసులందరూ కూడా
మరి పండుగ నాలుగు రోజుల్లో ఒక రోజు ఇక్కడికి కేటాయించి పూర్తిగా ఇక్కడ సమయాన్ని స్పెండ్ చేసే విధంగా ఈ గ్రామ నిర్మాణం జరుగుతోంది. బహుశా ఇన్నేళ్ల వయసులో మీరు కూడా ఎన్ని రకాలుగా పండుగ జరుపుకుని ఉంటారు, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? విశాఖ వాసులకు ఒకే చోట ఇన్ని ఏర్పాట్లు చేయాలనే మీకు ఆ ఆలోచన ఎలా కలిగింది? కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అదంతా సిద్ధం చేసుకున్నారు? ఇది ముందుగా ఆలోచన మిత్రులు చేసినటువంటి ఆలోచన. రామకోటయ్య గారు, ఇతర నా టీం సభ్యులు వారందరూ కలిసి ఇది చేస్తే బాగుంటుంది అని సూచించడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రయత్నమే. గత సంవత్సరం కూడా మా ఇంటి వద్ద విశాఖపట్నంలోనే మరి చక్కటి సంబరాలు నిర్వహించుకోవటం జరిగింది. కానీ ఈ ఆ స్థాయి ఈసారి సరిపోదు. పోయినసారి 1000-2000 మంది మిత్రులు శ్రేయోభిలాషులు వచ్చారు పోయిన సంవత్సరం కూడా. కానీ ఈసారి సంఖ్య టెన్స్ ఆఫ్ థౌజండ్స్, లక్షల్లో కూడా వచ్చి చూసేలాగా వారందరూ వారి మనసు ఆనందంలో వారి మనసులో నింపేలా చేస్తే బాగుంటుంది అని అందరూ మిత్రులు సూచించగా, మరి ఇంత చాలా పెద్ద కార్యక్రమం అయినప్పటికీ కూడా మరి పూర్తిగా దానిలో నిమగ్నమై ప్రతి నిమిషం కూడా దీన్ని మ్యాపింగ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ప్రతి కార్యక్రమం సజావుగా జరిగేలా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇందులో మీడియా మిత్రులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మీడియా పెవిలియన్ నిర్మించి అందరూ అక్కడ ఉండి, ఎందుకంటే వేరువేరు సమయాల్లో అనేక ప్రముఖులు రాజకీయ వ్యక్తులు వచ్చి వెళ్ళే అవకాశం ఉంది. అందరి అనుభవాలు వారు పంచుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. ఈ సంబరాలు జరిగేటువంటి నాలుగు రోజులు ఎంపీ జీవీఎల్ పంచకట్టులోనే కనిపించబోతున్నారన్నమాట. ఎస్, ఇదే నా ఇక పండుగ వరకు నా ఖచ్చితమైనటువంటి న్యూ డ్రెస్. చాలా నిజం చెప్పాలంటే అందంగానే కాదు, అందానికి అందం మన సాంప్రదాయ కట్టు, అందానికి అందం సౌకర్యం కూడా. సో కాబట్టి ఖచ్చితంగా పండుగ వరకు కూడా కనీసం ఈ సాంప్రదాయ దుస్తుల్లోనే ధరించాలని చెప్పి నేను ఆలోచించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా ఏయు గ్రౌండ్స్లో నిర్వహించేందుకు దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు విశాఖ వాసులకు కనువిందుగా ఉండేందుకు జానపద కళాకారులచే కళా ప్రదర్శనలు, అలాగే సినీ ప్రముఖులతో ఇక్కడ కళా ప్రదర్శనలు ఇచ్చేందుకు దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. 2 లక్షల మంది వరకు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పి ఎంపీ జీవీఎల్ చెప్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేశారు. ప్రత్యేక ప్రసాదాలు, అలాగే వచ్చేటువంటి మహిళలను ఆకట్టుకునే విధంగా మెహందీ కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. నగర నడిబొడ్డులో పల్లె వాతావరణాన్ని, సంక్రాంతి శోభను ప్రతిబింబించేలా జీవీఎల్ నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలు ఉండబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.